गुड मॉर्निंग चिल्ड्रन मनम मूडव अध्याय चतुर्भुज निर्माण लोनी समस्यलनी चूस्तुन्नम कदा आ 3.1 अभ्यास लो नालगव समस्या रांबस MATH लो AT इज ईक्वल टू 4 सेंटीमीटर कोणम MAT इज ईक्वल टू 120 डिग्री दीन्ने विधंगा चेयालो चित्तुपटंलो चूद्दाम MATH रांबस नी तीसुकुन्नाम कानी मन के एटी इच्छिंडु एटी इज ईक्वल टू 4 सेंटीमीटर्लु रांबस लो अन्नी भुजालु कूडा समानंगा उंटाई काबट्टी मिगिलिन भुजालन्नी कूडा 4 सेंटीमीटर्लुगा तीसुकोवच्चु मनं कोणं एमएटी इज ईक्वल टू 120 डिग्रीलु इच्छिंडु ई विधंगा चेयोच्चु लेकपोते एटी नी भूमिगा तीसुकोवच्चु అప్పుడు పేర్లు మార్చుకోవాలి MATH గా తీసుకోవాలి AT భూమిగా తీసుకుంటే ఇక్కడ అన్ని భుజాలు సమానం కాబట్టి మిగిలిన భుజాలన్నీ కూడా 4 సెంటీమీటర్లు ఉంటాయి కోణము ఏ దగ్గర 120 డిగ్రీస్ ఉంటది దీన్ని ఏ విధంగా నిర్మించాలో చూద్దాం మనం మొదట స్కేల్ సహాయంతో ఒక సరళ రేఖను తీసుకుందాం సరళ రేఖ పొడవు 4 సెంటీమీటర్లు తీసుకోవాలి సున్నా దగ్గర ఒక పాయింట్ పెడుతున్నా 4 సెంటీమీటర్ల దగ్గర ఇంకొక పాయింట్ పెడుతున్నా ఆ రెండింటిని కలుపుతూ ఒక సరళ రేఖను గీస్తున్నా దీనికి MA అనే పేరు పెడుతున్నా మొదటి చిత్తుపటాన్ని తీసుకుంటున్నాం మనం MA is equal to 4 సెంటీమీటర్లు ఇప్పుడు A దగ్గర మనం 120 డిగ్రీల కోణాన్ని నిర్మించడం కోసం కోణమాని సహాయం తీసుకుంటున్నా ए दर एंद्र कोणमानी पेक नूट इरव डिग्री इपड़ मन रईट सैडी लफ्ट ना नूट इरव डिग्री चूसकोवाली तौब वूट पद नूट इरव नूट इरव दर पाइंट पेड़ना इपड़ एनी मरी आइंट कलत कोण रेखन लेदा और किरणा गीस ఆ కిరణానికి A Y అని పేరు పెట్టుకుంటున్నాం మనకి M A T రావాలి అంటే A నుండి 4 సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని తీసుకోవాలి స్కేల్ మీద వృత్తలేఖిని సహాయంతో 4 సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని తీసుకుంటున్నాం A కేంద్రంగా 4 సెంటీమీటర్లతో ఒక చాప రేఖను గీస్తున్నా ఆ ఖండన బిందువు टी ఏర్పడింది ఇప్పుడు మనకి హెచ్ రావాలి అంటే టీ నుండి మళ్ళీ అదే 4 సెంటీమీటర్లతో ఒక చాప రేఖ ఎం నుండి మరి ఒక చాప రేఖను గీస్తున్నా ఈ రెండు చాప రేఖల ఖండన బిందువు హెచ్ ఏర్పడింది ఇప్పుడు స్కేల్ సహాయంతో హెచ్ మరియు టీ ని ఒక రేఖాఖండం కల్పించున్నాం अदे विधंगा एम मरियु हेच रेखा खंडानी कल्पुतुन्ना एम ए टी हेच कोलतल रास्कुन्नाम 4 सेंटीमीटर्लु अन्नी भुजालु समानं काबट्टी अन्नी भुजाल पोडवुलु कूडा 4 सेंटीमीटर्लु उंटाई कोणं एम ए टी इज ईक्वल टू 120 डिग्रीलु एम ए टी हेच रांबस एर्पड़िंदी इप्पुडु मनं निर्माण क्रमान्नी ए विधंगा रायालो चूद्दां निर्माण क्रममु MA इज ईक्वल टू 4 सेंटीमीटर्ल व्यासार्धंतो ओक सरल रेखनु गीचितिनी कोणं MAT इज ईक्वल टू 120 डिग्री लगुनट्टु ए केंद्रंगा कोणमानी सहायंतो ओक किरणान्नी गीचितिनी ए केंद्रंगा 4 सेंटीमीटर्ल व्यासार्धंतो किरणान्नी खंडिंचगा ఖండన బిందువు T ఏర్పడినది M మరియు T కేంద్రాలుగా 4 సెంటీమీటర్ల వ్యాసార్థాలతో చాప రేఖలను గీచితిని ఆ ఖండన బిందువు H ఏర్పడినది MH, HT రేఖలను కల్పితిని సో దేర్ఫోర్ MATH కావలసిన రాంబస్ ఏర్పడి ఇప్పుడు మనం 5వ సమస్యను చూద్దాం दीर्घ चतुरस्रम FAFLAT लो FL is equal to 5 सेंटीमीटर लो LA is equal to 3 सेंटीमीटर लो मनकु दीर्घ चतुरस्रम अनगाने गुर्तुकोच्चे रेंडु एदुरेदुरु भुजालु पोडवुलु समानंगा उंटाई
వెడల్పులు సమానంగా ఉంటాయి. దీనికి చిత్తుపటం చూసినట్లయితే ఎఫ్ ఎల్ ఏ టి ఒక దీర్ఘచతురస్రాన్ని తీసుకున్నాం. మనకు ఎఫ్ ఎల్ ఇస్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు ఇచ్చిండ్రు, ఎల్ఏ ఇస్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్లు, రెండు కొలతలు మాత్రమే ఇచ్చిండ్రు. మనకు దీర్ఘచతురస్రం అంటే ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి ఎఫ్ఎల్ ఎంతైతే ఉంటుందో టీఏ కూడా అంతే ఉంటది కాబట్టి ఇది కూడా 5 సెంటీమీటర్లు తీసుకున్నాం. అదేవిధంగా ఎల్ఏ ఎంతైతే ఉంటుందో ఎఫ్టి కూడా అంతే ఉంటది కాబట్టి 3 సెంటీమీటర్లు తీసుకున్నాం. మనం ఈ దీర్ఘచతురస్రాన్ని నిర్మించాలంటే రెండు పొడవులు రెండు వెడల్పులు వచ్చినాయి, నాలుగు కొలతలు వచ్చినాయి. మనకి కావలసిన 5 కాబట్టి ఒక కోణాన్ని తీసుకుంటున్నాం, అది ఎల్ దగ్గర 90 డిగ్రీలు. ఎందుకంటే దీర్ఘచతురస్రంలోని ప్రతి కోణం కూడా 90 డిగ్రీలు కాబట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ దీర్ఘచతురస్రాన్ని నిర్మించుదాం. స్కేల్ సహాయంతో మొదట 5 సెంటీమీటర్ల ఒక రేఖను తీసుకుంటున్నా. దానికోసం 0 దగ్గర 1 పాయింట్, 5 సెంటీమీటర్ల దగ్గర 1 పాయింట్ పెట్టి ఆ రెండింటినీ కలుపుతూ ఒక సరళ రేఖను గీస్తున్నా. ఎఫ్ ఎల్ అని పేరు పెడుతున్నా. ఎఫ్ ఎల్ 5 సెంటీమీటర్లు. నెక్స్ట్ ఎల్ దగ్గర మనం 90 డిగ్రీల కోణాన్ని నిర్మించాలి. దానికోసం కోణమాన్ని తీసుకొని ఎల్ కేంద్రంగా పెడుతున్నా. ఎల్ కేంద్రంగా 90 డిగ్రీలు. 90 డిగ్రీలు అంటే లంబ కోణము. ఇక్కడ 90 దగ్గర ఒక బిందువుని పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఎల్ను మరియు ఆ బిందువుని కలుపుతూ ఒక రేఖను గీస్తున్నా. ఈ రేఖను మనము కోణరేఖ అనవచ్చు లేదా కిరణం అనవచ్చు. ఇక్కడ కోణము ఎల్ దగ్గర 90 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు ఎల్ నుండి ఏ బిందువు రావడానికి మనకు 3 సెంటీమీటర్ల వ్యాసార్థం కావాలి. దానికోసం వృత్తలేఖిని సహాయాన్ని తీసుకుంటున్నాం. మనం వృత్తలేఖిని సహాయంతో స్కేల్ సహాయంతో 3 సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని తీసుకొని ఎల్ కేంద్రంగా ఒక చాపరేఖను గీస్తున్నా. ఈ చాపరేఖ కోణరేఖ ఖండన బిందువు ఏగా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏ నుండి టీకి దూరం 5 సెంటీమీటర్లు. 5 సెంటీమీటర్లు స్కేల్ మీద వ్యాసార్థాన్ని మార్చుకుంటున్నా. ఏ నుండి 5 సెంటీమీటర్ల దూరంతో ఒక చాపరేఖను గీస్తున్నా. అదేవిధంగా మళ్ళీ ఎఫ్ నుండి 3 సెంటీమీటర్లు. ఎఫ్ బిందువు నుండి 3 సెంటీమీటర్లు. ఎఫ్ కేంద్రంగా 3 సెంటీమీటర్లతో మొదటి చాపరేఖను ఖండించితే ఆ రెండు చాపరేఖల ఖండన బిందువు టీ ఏర్పడింది. ఇప్పుడు ఏటి రేఖాఖండాన్ని కలుపుచున్న ఏ మరియు టీ బిందువులను. అదేవిధంగా ఎఫ్టి రేఖాఖండాన్ని కూడా కలుపుతున్న ఎఫ్టి. సో ఎఫ్ఎల్ 5 ఉంది, ఎల్ఏ 3 సెంటీమీటర్లు, ఏటి 5 సెంటీమీటర్లు అండ్ ఎఫ్టి 3 సెంటీమీటర్లు. కోణాలన్నీ కూడా 90 డిగ్రీలు. సో ఎఫ్ఎల్ఏటి దీర్ఘచతురస్రం ఏర్పడింది. దీని నిర్మాణ క్రమాన్ని చూద్దాం. నిర్మాణ క్రమం ఎఫ్ఎల్ ఇజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక సరళ రేఖను గీచి తిని. కోణం ఎఫ్ఎల్ఏ ఇజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అవునట్టు ఎల్ వద్ద 90 డిగ్రీల కోణాన్ని గుర్తించి తిని. ఎల్ కేంద్రంగా 3 సెంటీమీటర్ల వ్యాసార్థంతో కోణరేఖను ఖండించగా ఖండన బిందువు ఏ ఏర్పడింది. ఎఫ్ మరియు ఏ కేంద్రాలుగా 3 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ల వ్యాసార్థాలతో చాపరేఖలను గీయగా ఖండన బిందువు టీ ఏర్పడింది. ఎఫ్టి కామా టీఏ రేఖలను కలిపి తిని. సో దేర్ ఫోర్ ఎఫ్ఎల్ఏటి కావలసిన దీర్ఘచతురస్రం ఏర్పడింది. డే స్టూడెంట్స్, మనం అభ్యాసం 3.1లో లాస్ట్ సమస్యను చూస్తున్నాం. చివరి సమస్య చతురస్రం ఎల్యుడిఓ లూడోలో ఎల్యు ఇజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్లు. ఇక్కడ మనకి ఒకే ఒక భుజం కొలత ఇచ్చిండు.
ఎందుకంటే చతురస్రం అన్నారు కాబట్టి చతురస్రం యొక్క ధర్మాల ప్రకారం చతురస్రంలో నాలుగు భుజాలు కూడా సమానంగా ఉంటాయి నాలుగు కోణాలు కూడా సమానంగా ఉంటాయి మరియు ప్రతి కోణం కూడా 90 డిగ్రీలు ఉంటది దాని ప్రకారం మనం చిత్తుపటాన్ని చూసినట్లయితే L U D O లూడో తీసుకున్నాం మనకి ఇచ్చిన కొలత L U = 4.5 సెంటీమీటర్లు సో మిగిలిన భుజాలన్నీ కూడా మనకి 4.5 సెంటీమీటర్లే ఉంటాయి ప్రతి కోణం కూడా 90 డిగ్రీలు ఉంటుంది సో మనం L దగ్గర ఒక కోణాన్ని 90 డిగ్రీలు పెట్టుకుంటున్నాం మొదట స్కేల్ సహాయంతో ఒక సరళ రేఖను గీద్దాం ఎంత 4.5 సెంటీమీటర్ తీసుకోవాలి దీని కోసం 0 దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటున్నా 4.5 4కి 5కి మధ్యలో 4.5 సెంటీమీటర్ల దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని ఆ రెండు బిందువులను కలుపుతూ ఒక సరళ రేఖను గీసినాం దీనికి L, U అని పేరు పెడుతున్నా ఇది 4.5 సెంటీమీటర్ల ఉంది ఇప్పుడు మనకి చిత్తుపటం ప్రకారం L దగ్గర 90 డిగ్రీల కోణం కావాలి దాని కోసం కోణమాని యూస్ చేస్తున్నాం కోణం L దగ్గర L కేంద్రంగా కోణమానిని తీసుకుంటున్న 90 డిగ్రీలు సో 90 డిగ్రీలు లంబ కోణము 90 డిగ్రీల దగ్గర ఒక బిందువుని తీసుకుంటున్నాం ఇప్పుడు L మరియు ఆ బిందువుని కలుపుతూ ఒక కిరణాన్ని గీస్తున్నా కిరణానికి x అని పేరు పెట్టుకుంటున్నాం lx అనేది కిరణము ఇది 90 డిగ్రీలు ఉంది ఇప్పుడు మనకి l నుండి o రావాలి అంటే 4.5 సెంటీమీటర్లు ఇక్కడ మనం ఒక్కసారి వ్యాసార్థాన్ని తీసుకున్నట్లయితే మొత్తం లెక్కనంత చేసేయొచ్చు ఈ నుండి 4.5 సెంటీమీటర్లు తీసుకుంటున్నాం ఇప్పుడు l కేంద్రంగా ఒక చాప రేఖను గీస్తున్నా ఆ చాప రేఖ కోణ రేఖ ఖండన బిందువు o ఏర్పడింది ఇప్పుడు అదే వ్యాసార్థం తోటి u కేంద్రంగా ఒక చాప రేఖను తీసుకుంటున్నా అదే విధంగా o నుంచి d దూరం కూడా 4.5 సెంటీమీటర్లు o కేంద్రంగా మరి ఒక చాప రేఖను తీసుకుంటున్నా ఆ రెండు ఖండన రేఖల చాప రేఖల ఖండన బిందువు d ఏర్పడింది ఇప్పుడు స్కేల్ సహాయంతో మనం u ని d ని కలుపుతున్నాం ud అండ్ od లను కూడా కలుపుతున్నాము సో ud 4.5 సెంటీమీటర్లు od 4.5 LO కూడా 4.5 సెంటీమీటర్లు అండ్ కోణం A is equal to 90 డిగ్రీలు ఇప్పుడు నిర్మాణ క్రమాన్ని చూద్దాం నిర్మాణ క్రమం LU is equal to 4.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక సరళ రేఖను గీచితిని కోణం ULO is equal to 90 డిగ్రీలు అగునట్టు L వద్ద 90 డిగ్రీల కోణాన్ని గుర్తించితిని L కేంద్రంగా 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాప రేఖను గీయగా ఖండన బిందువు O ఏర్పడినది O మరియు U కేంద్రాలుగా 4.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో చాప రేఖలను గీయగా ఖండన బిందువు D ఏర్పడినది OD, UD లను కలిపితిని therefore LUDO కావలసిన చతురస్రం ఏర్పడింది Thank you, children.